తుఫాను కారణంగా వీస్తున్న ఈదురుగాలులతో కాకినాడ జిల్లా సామర్లకోటలో పెద్ద ప్రమాదమే తప్పింది. సామర్లకోట జీరాగంపేట రోడ్డులోని జగనన్న కాలనీ వద్ద వైసీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీల ఐరన్ ఆర్చ్ కూలిపోయింది. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూలిపోయింది, జనం నష్టమైపోయింది, రోడ్ అంతా ట్రాఫిక్ ఆగిపోయింది. అలాగే కోట ఉందంట, అది కూడా తీయించండి అమ్మా, తీయకపోతే ప్రాణ నష్టం కలుగుతుంది. ఏం పట్టించుకోవట్లేదు, ఇక్కడ మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు, ఇన్ఛార్జి గారు పట్టించుకోరు. అక్టోబర్ నెలలో సీఎం పర్యటన కోసం జగన్ కి స్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు తన ఫోటోతో భారీ ఆర్చ్ ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం జరిగి 50 రోజులు గడిచిన ఆర్చ్ ని అలానే వదిలేశారు. తుఫాను ప్రభావంతో వీస్తున్న గాలికి ఐరన్ ఆర్చ్ కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సామర్లకోటలో మరి హౌసింగ్ ఓపెన్ చేయడం, కాలనీ ఓపెన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. వచ్చి ఓపెన్ చేసినప్పుడు మరి ఇక్కడ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ సంబంధించిన నిధులన్నీ కూడా దానికి వాడారు. ఈ ఓపెనింగ్ ఖర్చు అంతా కూడా మరి 15 లక్షల వరకు కూడా మున్సిపాలిటీకి వాడటం జరిగింది. అలాగే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు, గేట్లు పెట్టారు, ఐరన్ గేట్లు పెట్టారు. ఇప్పుడు ఈరోజు ఆ కాలనీ ఎదుర్కొన్న ఐరన్ గేట్ కూలిపోయింది. కూలిపోయి ఇవాళ ప్రమాదం తప్పింది, ఎందుకంటే ప్రాణనష్టం జరిగే పరిస్థితి ఇప్పుడు ఆగింది. అలాగే ఈ పట్టణంలో ఇంకా 2-3 ఇలాంటి గేట్లు ఉన్నా, గేట్లు కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏళ్ళు డెవలప్మెంట్ చదవలేదు, ఈ అభివృద్ధి లేదు. ఈ ఇన్ఛార్జ్ గారు దొరబాబు గారు మాత్రం ఇక్కడ సూపర్ ఎమ్మెల్యేగా యాక్ట్ చేస్తూ వేళ ఏమీ పట్టించుకోకుండా మరి ఇలా డెవలప్మెంట్ చేయకుండా